గత 3 నెలలుగా మన దేశంలో ఒక రాష్ట్రమైన మణిపూర్లో క్రైస్తవుల మీద బలహీనుల మీద భయంకరంగా హింసించడం జరిగింది. ఆడవాళ్లను నగ్నంగా ఊరేగించి వారితో పాటు అనేకులను చంపడం జరిగింది. దేవుని మందిరాలు కూల్చేశారు, అనేకులకు ఆశ్రయం లేకుండా చేసేశారు. ఎంత జరుగుతున్నా మన భారతదేశ న్యాయస్థానం సరైన రీతిలో స్పందించలేదు. ఆ విషయం మనందరికీ తెలిసినదే. అయితే కొంతమంది దైవ సేవకులు పెద్దలు మన భీమవరంలో శాంతియుత ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీలో సహోదరులమైన మేమందరం పాల్గొన్నాం. ఆ శాంతియుత ర్యాలీ ప్రభు కృపను బట్టి శాంతియుతంగానే జరిగింది. అయితే ప్రియ సహోదరులైన మీ అందరికీ చిన్న విజ్ఞప్తి, మణిపూర్ ప్రాంతంలోనే కాక నేడు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అనేక రాష్ట్రాల్లో ప్రాంతాల్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. కనుక వీటిని అరికట్టాలంటే మనం ఏమీ చేయలేం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కనుక మన దేశం కొరకు, మన దేశ ప్రజల రక్షణ కొరకు అనునిత్యం ప్రార్థన చేద్దాం.